ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 20:4. బెదరకుడి రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. నా ప్రియ సహోదరులారా, దేవుడు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు, బెదరకండి, దేవుడు మిమ్మల్ని రక్షించబోతూ ఉన్నాడు. ఆయనే మిమ్మల్ని రక్షించి మిమ్మల్ని ఆశీర్వదించి దేవుడు తప్పక మిమ్మల్ని కాపాడుతాడు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆయన తప్పక మిమ్మల్ని విడిపించే దేవుడు. అధైర్యపడవద్దు, వాళ్ళు మీ ముఖములు చూసి బెదరవద్దు. మీకోసం మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ యెహోవా దేవుడే అని దేవుని వాక్యంలో దేవుడు సెలవిచ్చిన విధంగా, ప్రతి విషయంలో మీరు అధైర్యపడుతున్నారేమో, మీ అధైర్యమును తొలగించుకోండి. మీ ముఖములు చూసి బెదిరిపోయేలా దేవుడు అనేకులను మీ వద్దకు తీసుకుని రాబోతూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, శత్రువులతో యుద్ధం చేసేవారిని దేవుడు దర్శించి తప్పక దేవుడు మీకు విజయం అనుగ్రహిస్తాడు. మీతో యుద్ధము చేయవారితో ఆయన యుద్ధం చేస్తాడు, మిమ్మల్ని రక్షిస్తాడు. కాబట్టి నిజమైన దేవుడు, గొప్ప దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు మీతో ఉన్నాడు. కాబట్టి అధైర్యపడకండి, బెదరకండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేసి మీకున్న ప్రతి సమస్య నుండి, ప్రతి శత్రు శోధ నుండి విడిపించి, ప్రతి మాంత్రిక క్రియల నుండి విడిపించి, ప్రతి విధమైన యుద్ధము నుండి విడిపించి జయమును అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, వారిని చూసి అధైర్యపడొద్దు, బెదరొద్దు అని నీ వాక్కు సెలవిస్తుంది. అవును ప్రభువా, శత్రువులతో యుద్ధము చేస్తానని, శత్రువులపై విజయంనిస్తానని, రక్షిస్తానని, రక్షించువాడు మీ దేవుడైన యెహోవా నేనని మీరు సెలవిచ్చారు. అవును ప్రభువా, మీరు చేసిన గొప్ప కార్యములను బట్టి ఎల్లప్పుడూ విజయమును అనుగ్రహించి దేవాని స్తోత్రం వారు విజయమును పొందుకొని నీ సన్నిధిలో ముందుకు సాగుటకు సహాయమును చేయండి. పరిశుద్ధాత్మదేవ, శత్రు శోధన నుండి విడిపించండి, మాంత్రిక శక్తుల నుండి విడిపించండి, దురాత్మల సమూహం నుండి విడిపించండి. ప్రతి ఒక్కరికి విడుదలను గ్రహించి దేవ, ప్రతి విధమైన దురాత్మల సమూహం నుండి విడిపించి అద్భుతం జరిగించి ధైర్యము చేత నింపమని, జయమును అనుగ్రహించమని యేసు నామమును బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.